నుంచో ఎదురు చూసిన ఏపీ కేబినెట్ విస్తరణ ముగిసింది. శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. అయితే కొత్త మంత్రులకు ఛాంబర్లు ఎక్కడ అనే విషయంలో కొత్త చర్చ మొదలైంది. ఏమాత్రం ముందు చూపు లేకుండా సచివాలయ నిర్మాణం జరపడం వల్ల కొత్త మంత్రులకు ఛాంబర్ల వెతుకులాట ప్రారంభమైంది. కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టడమే మిగిలింది. మరి వారికి ఛాంబర్లు ఉన్నాయా? ఇదే ఇప్పుడు అధికారులను వేధిస్తోంది. కొత్త మంత్రుల్లో కనీసం ఆరుగురికి ఛాంబర్లు లేకపోవడంతో అధికారులు హడావుడిగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అన్నింట్లో ముందుచూపుతో వ్యవహరించాలని ఓ పక్క ముఖ్యమంత్రి చెబుతుంటే అధికారులు ఏమాత్రం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సచివాలయ నిర్మాణమే పెద్ద ఉదాహరణ. మొత్తం 5 బ్లాకుల్లో సచివాలయం కొలువు తీరి ఉంది. దీంతో 1వ బ్లాకును ముఖ్యమంత్రి, ఆయన పేషి, జీఏడి శాఖలకు కేటాయించారు. ఈ బ్లాకులో సలహాదారులకు తప్ప మంత్రులెవ్వరికీ ఛాంబర్లు లేవు. ప్రస్తుతం 2వ బ్లాకులో 5, 3వ బ్లాకులో 3, 4వ బ్లాకులో 6, 5వ బ్లాకులో 5 మంత్రులకు ఛాంబర్లున్నాయి. ఇప్పుడు వీరిలో 5 ఉద్వాసనకు గురవ్వగా 11 మంది కొత్తగా చేరారు. దీంతో ఉన్నవారికి అదనంగా 6 ఛాంబర్లు కావలసి ఉంది. అయితే ఇప్పుడు వీరందరికీ ఎక్కడ ఛాంబర్లిస్తారనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఉన్న మంత్రులు ఇరుకు ఛాంబర్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాదాపు సగం మంది ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొత్తగా వచ్చేవారికి ఎక్కడ ఛాంబర్లు కేటాయిస్తారు అనేది చర్చగా మారింది. అయితే ప్రతి బ్లాకులో కూడా సమావేశాల కోసం ప్రత్యేకంగా మందిరాలు నిర్మించారు. ఇప్పుడు వీటినే ఛాంబర్లుగా మార్చే పని మొదలెట్టారు. అయితే వాస్తు వంటి కారణాలతో వీటిలో మళ్లీ కొన్ని నిర్మాణ పనులు జరపాల్సిందే. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మంత్రులకు, కేబినెట్ హోదా ఉన్నవారికి అదనంగా స్పేస్ పెట్టాలనే ఆలోచన లేకుండా సచివాలయ నిర్మాణం ఎలా జరిపారని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయవాడలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని కొందరికి ఇస్తే కొద్ది కాలం పాటు ఛాంబర్ల ఇబ్బందిని అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దిశగా కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే 2వ బ్లాకులోని ఓ సమావేశ మందిరాన్ని తాత్కాలికంగా మంత్రి లోకేష్ కోసం సిద్ధం చేశారు.